కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి నిర్మల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఓకే, సో ఇయర్ ప్రిపరేషన్ ఎలా ఉంది కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి? ఇయర్ ప్రిపరేషన్ యాక్చువల్గా చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే ఛానల్లో మీట్ అయ్యాము. సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ అయితే చేసాము. మా స్టూడెంట్స్ నుంచి మంచి ర్యాంక్స్ అయితే తెప్పిస్తామని చెప్పేసి, మంచి స్కోర్ తెప్పిస్తామని చెప్పి మేము అదైతే నిలబెట్టుకున్నాం. మళ్ళీ మీ ముందుకి ఇయర్ మళ్ళీ వచ్చాము. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ మే 7 ఉంది. ఆ ప్రిపరేషన్ ఎలా జరిగింది, స్టూడెంట్స్కి కొన్ని సజెషన్స్ ఇవ్వాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాము. మా స్టూడెంట్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉంది. అండ్ గ్రాండ్ టెస్ట్లు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇయర్ మొత్తం చూస్తే, లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసినప్పుడు అయితే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా జరిగింది. మేము లాస్ట్ ఇయరే చాలా బాగా చేసామనుకున్నాం, బట్ ఆ ఇయర్ కన్నా కూడా ఇయర్ ఇంకా చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే, కెమిస్ట్రీలో అంటే యాజ్ ఏ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా ఏం చెప్తున్నాం అంటే, 100% తెచ్చుకోవడమే మా గోల్గా పెట్టుకున్నాం అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ యాక్చువల్గా అంత దగ్గరకు వచ్చింది, బట్ ఈసారి 100% ఫోకస్ చేసి మేము టీచ్ చేసామన్నమాట. అంటే మాకు ఇక్కడ సెక్షన్స్ యాక్చువల్గా గర్ల్స్ సెక్షన్స్ అండ్ బాయ్స్ సెక్షన్స్ కలుపుకుంటే 5 దాకా ఉన్నాయి. వాటిలో ఏదైతే టాప్ సెక్షన్ LT1 సెక్షన్ మాత్రం ప్రతి ఒక్కరికి కూడా MBBS సీట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అండ్ ఎయిమ్స్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలామందికి అయితే ఉన్నాయి. అట్లా ఆ విధంగానే మేము ఆ స్టూడెంట్స్ని ట్రైన్ చేసాము. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా అలాగే ప్రిపేర్ అయ్యారన్నమాట. ఓకే సార్, అలాగే మనకి ఇయర్ మన కంప్లీట్ సిలబస్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఏమన్నా చేస్తూ ఉన్నారా? ఎస్, అవును, మంచి క్వశ్చన్ ఇది. అంటే యాక్చువల్గా ఇయర్ మేము చేసిన ప్రత్యేక ప్రోగ్రామ్ ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ కూడా మేము DPPs అన్నీ ఇచ్చాము, బట్ ఎగ్జామ్లో ఎట్లా వచ్చిందంటే, లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్ అయితే ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అవి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈవెన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే, ప్రతి NCERT బుక్ని తీసుకొని ప్రతి చాప్టర్లో కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా తయారు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈక్వేషన్ ఫార్మాట్ ఉన్నవి, ప్రాబ్లమేటిక్ ఉన్నవి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఈవెన్ ఒక 3-4 క్వశ్చన్స్ పోయినా కూడా పోయినట్టే కదా, ఆ క్వశ్చన్స్ కూడా ఈవెన్ మిస్ కాకూడదని చెప్పేసి ఈసారి అయితే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈసారి అయితే స్టూడెంట్స్ అయితే పక్కాగా ప్రిపేర్ చేయించున్నాము. అంటే ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగా అయితే చేస్తున్నాం అన్నమాట. ఓకే, అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో అధిక స్కోర్ సాధించాలంటే ఎలా సార్? అంటే కెమిస్ట్రీలో 3 అయితే ఉంటాయి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని. అంటే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే అంత థీరీ ఓరియంటెడ్ ఉంటుంది. క్వశ్చన్స్ అయితే లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఈజీ క్వశ్చన్సే ఉన్నాయి, అంత కాంప్లెక్స్ క్వశ్చన్స్ అయితే కాదు ఇనార్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు. ఇప్పుడు మీకు స్టూడెంట్స్కి నేను చెప్తున్నది ఏంటంటే, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి ఆల్కలీ మెటల్స్ నుంచి 7A గ్రూప్ వరకు అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఏం చేయండి, షార్ట్ నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోండి. అంటే ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలీ మెటల్స్ ఉంటుంది, ఆల్కలీ మెటల్స్లో హైడ్రాక్సైడ్స్ కానీ, కార్బోనేట్స్ కానీ, బైకార్బోనేట్స్ కానీ, ఆక్సైడ్స్ కానీ, పెరాక్సైడ్స్ కానీ, సూపర్ ఆక్సైడ్స్ కానీ, వీటన్నిటిలో సాల్యుబిలిటీ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, థర్మల్ స్టెబిలిటీ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, బేసిటీ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. అంటే ఎగ్జామ్కి వెళ్ళే లోపల ఈ షార్ట్ నోట్స్ మీకు లాస్ట్లో రివైజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ గ్రూప్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇంకో పార్ట్ ఏముంటుందంటే, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మనకు ఒకదానికొకటి రిలేషన్ అయితే ఉంటుంది. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో మాత్రం కంపల్సరీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అది కూడా ఎక్కడి నుంచి అడుగుతున్నా అంటే ఓన్లీ NCERT. NCERTలో జస్ట్ అది ఎంత ఉంది, 1 or 2 pages ఉంది. లైన్ టు లైన్ స్మాల్ పాయింట్ కూడా మిస్ చేయకుండా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అయితే చదవాలి. దానిలో ఒక బిట్ కన్ఫామ్ వస్తుంది. కాబట్టి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అక్కడ కవర్ చేయొచ్చు. అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఇనార్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో మనకు లాస్ట్ ఇయర్ కూడా క్వశ్చన్స్ అంటే కష్టమైన క్వశ్చన్స్ అయితే కాదు, ఈజీగానే ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఏం చేయాలంటే టాపిక్ వైజ్ మార్చుకొని చదవడం బెటర్. ఎందుకంటే అది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి, ఐసోమెరిజం టాపిక్స్ కావచ్చు, VBT థీరీ కావచ్చు, CFT థీరీ కావచ్చు, వీటన్నిటినీ కూడా మీరు సపరేట్గా అంటే వాటిలో ఏం బిట్స్ అడగచ్చు అవన్నీ ఒకసారి చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయితే చాలా మంచి స్కోర్ అయితే రావచ్చు. ఇంకా ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇంకేముంటాయి, కెమికల్ బాండింగ్ అండ్ పీరియాడిక్ టేబుల్ ఉంటాయి. ఆ కెమికల్ బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. దానిలో కూడా మాలిక్యులర్ ఆర్బిటల్ థీరీ కావచ్చు, VSEPR థీరీ కావచ్చు, స్ట్రక్చర్స్ అండ్ హైబ్రిడేషన్ స్టేట్, వీటి మీద కనుక మీరు ఫోకస్ చేస్తే కెమికల్ బాండింగ్లో కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అట్లా అప్రాక్సిమేట్గా 17 వరకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఈజీగానే స్కోర్ చేయొచ్చు. అది మనకు కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ప్లస్ అవుతుంది.
అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనకేంటంటే జీఓసీ నుంచి స్టార్ట్ చేస్తే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ కనుక చూస్తే మనకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి నామినిక్లేచర్ నుంచి ఒక బిట్ అయితే వచ్చింది, అది ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. అంటే క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ నుంచి ఒక బిట్ వచ్చింది, అది కూడా ఈజీగానే ఉంది బిట్ అయితే. యాక్చువల్గా మనం అట్లా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంతవరకు చదవాలి అనేది ఒక లిమిట్ నేనేం చెప్తున్నా అంటే నామినిక్లేచర్ మీద డీటెయిల్గా ఒకసారి చూసుకొని క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ ఒకసారి చూసుకోండి. ఐసోమిరిజం అనే దాని మీద పెద్దగా అయితే బిట్స్ రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ మళ్ళీ మనకు మారచ్చు. అంటే ఎవ్రీ ఇయర్ జీఓసీలో ఆ పార్ట్ నుంచే ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఇక్కడ ఐసోమిరిజంలో కూడా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ థింగ్స్ తెలుసుకోండి. స్ట్రక్చరల్ ఐసోమిరిజం అంటే ఎంతవరకు, స్టీరియో ఐసోమిరిజం అంటే ఎంతవరకు, నెక్స్ట్ టాటోమిరిజం ఎంతవరకు, కన్ఫర్మేషన్ ఐసోమిరిజం అంటే ఎంతవరకు, అక్కడ వరకు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ కూడా జస్ట్ ఏంటంటే డెఫినేషన్స్ అనమాట, ఇండక్టివ్ ఎఫెక్ట్, వాటి యొక్క అప్లికేషన్స్ సింపుల్గా చూసుకోండి. ఎసిడిటీ, బేసిటీ, స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్స్, కార్బేనియన్స్, ఫ్రీ రాడికల్స్ అట్లాంటివి, హైపర్ కాంజుగేషన్ కానీ, మీసోమెరిక్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ సింపుల్గా చూసుకొని వాటి యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే ఆ ఏరియా నుంచి ఒకవేళ 2-3 బిట్స్ వచ్చినప్పుడు జీఓసీ మొత్తం మీద మీరు కవర్ చేయడానికి ఈజీ అవుతుంది. తర్వాత ఇంకేముంటాయంటే చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్ అన్నింటిలో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు చాప్టర్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే ఆ నేమ్డ్ రియాక్షన్స్ అవన్నీ కూడా ఒక్కో చాప్టర్కి సపరేట్గా నోట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంకొకసారి రివైజ్ చేసుకుంటే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫిజికల్ కెమిస్ట్రీ కూడా మనకు అది ప్రాబ్లమేటిక్ పార్ట్ ఉంటుంది కాబట్టి జనరల్గా బైపీసీ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రాబ్లమేటిక్ పార్ట్ కొద్దిగా డిఫికల్టీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దానికోసం కూడా ఏంటంటే మా కాలేజీలో మేము స్టూడెంట్స్ని అయితే బాగానే ట్రైన్ చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా అది కూడా ఏంటంటే మీరు ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకొని ఆ సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి డిఫికల్టీ ప్రాబ్లమ్స్ వరకు డివైడ్ చేసుకొని ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. సార్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టఫ్ అని ఫీల్ అయ్యే పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే టఫ్గానే ఉంటుంది, కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు చెప్పిన నేను ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి తీసుకోండి, అవి అన్నీ కనుక ఫాలో అయితే మీరు ఈజీగానే చేయొచ్చు. కొద్దిగా ఫిజికల్ కెమిస్ట్రీ అనేది కొద్దిగా డిఫికల్టీగా ఫీల్ అవుతారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ ఒకసారి ఫాలో అయితే ఎగ్జామ్ ఈజీగానే మీరు క్రాక్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఎగ్జామ్ హాల్లో కూడా వీళ్ళు ఎగ్జామ్ పేపర్ అంటే ఏ విధంగా వాళ్ళు ఆ బిట్స్ అనేది పెడితే వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు, అంటే వాళ్ళు స్టార్టింగ్ అంటే చాలామంది ఏంటంటే రాకపోయినా కూడా వాళ్ళు అటెంప్ట్ చేసేస్తూ ఉంటారు స్టార్టింగ్లోనే, సో ఈ ఫార్మాట్ ఎలా ఉంటే బెస్ట్ అంటారు? అంటే యాక్చువల్గా రాని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. అంటే ఒక టాప్ స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి అతనికి ఒక 43 క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తే మిగతా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో ఏ ప్రాబ్లం లేదు. ఈ మీడియం లెవెల్ స్టూడెంట్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు ఒక 25 క్వశ్చన్స్ మ్యాక్సిమం లిమిట్ పెట్టుకుంటారు, ఆ 25 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అది అంతకన్నా ఎక్కువ మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పెట్టకపోవడం మంచిది. కాబట్టి టాప్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు 43-40 ప్లస్ చేసేవాళ్ళు మిగతా 5 క్వశ్చన్స్ కూడా కంపల్సరీ పెట్టడం మంచిదే. బట్ ఈ యావరేజ్ మీడియం లెవెల్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట, 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, అక్కడతో సరిపోతుంది. మిగతా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల నెగిటివ్ మార్కింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అటెంప్ట్ చేయకపోవడం మంచిది అన్నమాట. మంచిది. ఓకే, సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కెమిస్ట్రీలో పిల్లలు ఎంతవరకు పికప్ అయ్యారంటారు? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ప్రోగ్రాము చాలా బాగా చేసాము, అప్పుడు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. 3 మెంబర్స్లో మాకు 2 MBBS సీట్స్ వచ్చాయన్నమాట ఇక్కడ, అది యాక్చువల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. అంటే మిగతా మనకు కార్పొరేట్ సెక్టార్కి ఇప్పుడు ఈ కాలేజీలో నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే మాకు ఇక్కడ MBBS సీట్స్ అనేవి ఎక్కువగా రూరల్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్కి కూడా ఎక్కువ మందికి వచ్చాయి అన్నమాట. అంటే చాలామందికి వచ్చాయి. ఇప్పుడు 3 మెంబర్స్లో మీకు చెప్పినట్టు ఆ సీట్స్ ఆ విధంగా రావడం అంటే ఇంపాసిబుల్. అసలు మామూలుగా ఏంటంటే మిగతా సెక్టార్లో కార్పొరేట్ సెక్టార్లో అర్బన్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్కే ఎక్కువ మందికి సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మా కాలేజీలో ఏంటంటే అర్బన్ ఏరియా అది ఓకే, బట్ రూరల్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ని మేము ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. ఆ స్టూడెంట్స్కి మేము చెప్పడం కానీ ఆ ఫీలింగ్ అనేది అది ఒక వేరే ఫీలింగ్ లాగా అనిపించింది యాక్చువల్గా. అంటే ఇంతకుముందు కాలేజెస్లో వర్క్ చేసిన మాట నిజం, బట్ ఈ కాలేజీలు ఏంటంటే అట్లాంటి స్టూడెంట్స్కి సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి మాకు లాస్ట్ ఇయర్ స్టూడెంట్ మళ్ళీ వచ్చి కనిపించి సార్ ఈ విధంగా మాకు MBBS సీట్ వచ్చింది అని చెప్పడం అది మాకు చాలా హ్యాపీగా, అంటే రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు అంత మంచి పొజిషన్కి పంపించడం అనేది అదే ఒక గ్రేట్ ఫీలింగ్ లాగా అనిపించింది అన్నమాట. కాబట్టి అప్పటికి ఈ ఇయర్ కూడా మాకు అట్లాంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా టాప్ ర్యాంక్స్ వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ కన్నా కూడా. అంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ప్రోగ్రామ్ కంపల్సరీ చేంజ్ అవుతుంది.
అట్లా చేంజ్ చేసుకుని చేసిన ప్రోగ్రాము ఇది. కాబట్టి ఇయర్ కూడా మేము ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సీట్స్ కానీ అండ్ టాప్ స్కోర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట. రైట్ సార్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టడీ సర్కిల్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. స్టడీ సర్కిల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి నాగరాజ్ సార్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి నీట్లో మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు? జనరల్గా నీట్ ఎగ్జామ్ రాయబోయే పిల్లలు ఎవరైనా ఫిజిక్స్ అనగానే ఫస్ట్ వాళ్ళు ఫీల్ అయ్యేది అన్నిట్లోకి కష్టమైన సబ్జెక్ట్ ఇది, కాబట్టి మాకు ఇది రాదు అనేటువంటి ఫీలింగ్లో ఉంటారమ్మా. మేము ఫస్ట్ పిల్లలకి చెప్పేది ఏంటంటే ఫిజిక్స్ అంటే ఈజీ అని ఎవరికి చెప్పం, ఎవరికైనా తెలిసిందే. కానీ ఫస్ట్ ఆ ఫోబియా పోగొట్టుకోవాలి. ఫిజిక్స్ కూడా మిగతా సబ్జెక్ట్స్ మాదిరే మీరు ప్రిపేర్ కాగలరు, ప్రిపేర్ అయితే ఎగ్జామ్ రాయగలరు. మిగతా సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్తో కంపేర్ చేసుకుంటే ఫిజిక్స్లో కూడా దగ్గరగా ఆ మార్కులు వస్తాయి మీకు. మీరు గత 9 నెలలుగా ప్రాక్టీస్ చేసిన దాన్ని ఒకసారి జాగ్రత్తగా కనుక రివైజ్ చేసుకొని ఈ 10 రోజుల్లో ఎగ్జామ్ కనుక రాయగలిగితే ఫిజిక్స్లో కూడా మీకు సక్సెస్ఫుల్ మార్కులు వస్తాయని మనం పిల్లలకి గైడ్ చేయొచ్చమ్మా. ఓకే సార్, అలాగే ఫిజిక్స్ పేపర్ అంటే వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్గా మనకు నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలకి ఎవరికైనా మొత్తం మన కంట్రీ వైడ్గా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ముందు బయాలజీ పేపర్ రాయమంటారు, తర్వాత కెమిస్ట్రీ పేపర్ రాస్తారు, లాస్ట్ ఫిజిక్స్ పేపర్ రాయమని చెప్తారు. ఏ కాలేజీలో అయినా ఏ లెక్చరర్ అయినా దానికి ఏంటంటే ఒక సైకలాజికల్ ఆర్డర్, మెమరీ బేస్డ్ కాబట్టి ఫస్ట్ బయాలజీ తొందరగా ఆన్సర్ చేసేయచ్చు. దట్టు 1 అవర్లో సగం పేపర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మోర్ ఓవర్ మినిమం 330 నుంచి వాళ్ళకి 180+180 360 మార్క్స్ దాకా స్కోర్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి 1 అవర్లో 50% ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది, ప్లస్ వాళ్ళకి సఫిషియంట్ మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ రాయమంటారు. కెమిస్ట్రీలో కూడా చాలా పాటు మెమరీ బేస్డ్ ఉంటాయి కాబట్టి ముందు కెమిస్ట్రీ రాయమంటారు సైకలాజికల్ ఆర్డర్. ఈ రెండు రాసేసిన తర్వాత జనరల్గా ఒక మెరిట్ స్టూడెంట్ కనుకైతే సీట్ గెట్టింగ్ మార్క్స్ దగ్గర వచ్చేసినట్టే అక్కడికే. ఇంకా వాడు ఫిజిక్స్లో మార్కులు పెంచుకునే కొద్దీ వాడికి ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంటుంది. అందుకని ఆ కాన్ఫిడెన్స్తో ఫిజిక్స్ కష్టం నేను రాయలేననే ఫీలింగ్ లేకుండా ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇది అప్లికేషన్ కాబట్టి ముందు బయాలజీ రాసేసాడు, దాని మెమరీ అంతా మైండ్లో క్లియర్ అయిపోతుంది. కెమిస్ట్రీ రాసేసాడు, దాని మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది. ఇంకా ఫిజిక్స్ అప్లికేషన్స్ని వాడు ఫ్రెష్గా అప్లై చేయొచ్చు అనే కాన్సెప్ట్తో సైకలాజికల్గా ఆ ఆర్డర్ రాయమని ప్రతి లెక్చరరు, ప్రతి మేనేజ్మెంటు స్టూడెంట్కి అడ్వైస్ చేస్తారమ్మా. కానీ ఇక్కడ పిల్లలు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఎక్కడో బయాలజీలో కానీ కెమిస్ట్రీలో కానీ కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్న దగ్గర వాళ్ళు టైం మేనేజ్ చేయడంలో ఆ క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేసినందువల్ల ఫిజిక్స్ దగ్గరకు వచ్చేటికే టైం సరిపోకపోయినందువల్ల చాలామందికి అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. జనరల్గా ఫిజిక్స్ లాస్ట్లో రాయమన్నారు కదా, మన ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో కూడా మాకు అరగంట మిగిలింది సార్, 20 మినిట్స్ మిగిలింది, 40 మినిట్స్ మిగిలింది అని చెప్తుంటారు. మనం కాలేజీలో వాళ్ళ చేత ప్రాక్టీస్ చేసేది ఏంటంటే బయాలజీ పేపర్ కష్టంగా ఉంటే బయాలజీలోనే తగ్గనండి మార్కులు, నష్టం లేదు. ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో మీరు ఎక్కడ మీకు లూప్ హోల్స్ ఉన్నాయో ఐడెంటిఫై అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయాలజీ 1 అవర్, కెమిస్ట్రీ 1 అవర్ రాసేసి ఫిజిక్స్కి ఎంత టైం మిగిలితే అంతలో రాస్తామని కాకుండా 1 అవర్ నుంచి 1 అవర్ 20 మినిట్స్ మిగులుతుంది అప్పుడు, ఆ టైంలో ఫిజిక్స్ కనుక రాయగలిగితే ఏ స్టూడెంట్ కెపాసిటీని బట్టి ఆ స్టూడెంట్ 170+ తెచ్చుకోగలిగిన స్టూడెంట్ అయినా 1 అవర్ ప్లస్ టైం కావాల్సిందే,
100 మార్క్స్ వచ్చి జస్ట్ సీట్ వస్తే చాలనుకున్న స్టూడెంట్ అయినా కూడా వాడికి 1 అవర్ ప్లస్ టైం కావాల్సిందే. కాబట్టి ఎవడైతే టైం మేనేజ్ చేయగలుగుతాడో రిగార్డింగ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినవాడు ఎవడైనా టైం కనుక 1 అవర్ ప్లస్ మెయింటైన్ చేయగలిగితే వాడు ఆ పేపర్లో మ్యాక్సిమం ఎన్ని బిట్లు ఆన్సర్ చేయగలుగుతాడో వాడి కెపాసిటీని బట్టి అన్నీ ఆన్సర్ చేయగలుగుతాడమ్మా. లేదంటే ఫిజిక్స్లో టైం సరిపోకపోయినందువల్ల కొన్ని బిట్లు అసలు చదవకుండా వదిలేసే ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల స్టూడెంట్స్కి మనం మెయిన్గా అడ్వైస్ చేసేది ఏంటంటే టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయాలజీ 1 అవర్లో ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయండి, కెమిస్ట్రీ 1 అవర్లో కంప్లీట్ చేయండి ఇన్క్లూడింగ్ బబులింగ్, 1 అవర్ టు 1 అవర్ 20 మినిట్స్ ఫిజిక్స్ కనుక మిగిలితే మీరు తెచ్చుకోగలిగిన మ్యాక్సిమం ఫిజిక్స్లో స్కోర్ తెచ్చుకోగలుగుతారు. అది మనం రిగార్డింగ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ అమ్మా. ఓకే సార్, ఈ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామింగ్ ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు అయిపోయిన ఇప్పుడు ఎగ్జామ్ రాయబోయే పిల్లలకి అంటే మామూలుగానే ప్రతి సంవత్సరం జరుగుతుందేమో, లాస్ట్ ఇయర్ కూడా మనం డిపిపిలు మన ఇది ఇచ్చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి వచ్చిన డిఫరెన్సు 2 నెలలు మన ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి తక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకు జూలై 17 అనుకుంటా ఎగ్జామ్ జరిగింది, ఆ లెక్క ప్రకారం మళ్ళీ జూలై 2 వీక్లో ఎగ్జామ్ జరిగి ఉండాలి. ఇప్పుడు మనకు మే 1 వీక్ ఎండింగ్కే వచ్చేసింది, అంటే మోర్ దాన్ 2 మంత్స్ 10 డేస్ తగ్గిపోయింది యాక్చువల్గా. అందుకని మనం అకార్డింగ్లీ దట్ టైం మన ప్రోగ్రాము సెట్ చేసుకొని పిల్లలకి పర్టికులర్గా ఫిజిక్స్ మామూలుగా 2 ట్రాకులతో చెప్పేవాళ్ళం, 3 ట్రాకులుగా సిలబస్ కంప్లీట్ చేయగలిగాం. తర్వాత వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా మార్నింగ్ 6:00 ఫిజిక్స్ ఫ్రెష్గా ఉండే టైం కాబట్టి ఫిజిక్స్ 6 నుంచి దాదాపు 11 వరకు రివిజన్ టైంలో ప్రిపరేషన్ టైం ఇచ్చి వాళ్ళని బాగా ఫిజిక్స్లో ట్రైన్ చేయగలిగామమ్మా. సార్, బేసిక్గా ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటేనే పిల్లలకి చాలా భయం ఉంటుంది, సో మీరు ఆ భయాన్ని ఎలా పోగొడతారు? ఎగ్జాక్ట్గా చెప్పాలంటేమో మన ఆర్ఎన్ఆర్ కాలేజీలో మేము లాంగ్ టర్మ్ పిల్లలకి పర్టికులర్గా 3 లెక్చరర్స్ తీసుకుంటామమ్మా. 5 సెక్షన్లు అయినా కూడా 2 ట్రాకులు కాకుండా 3 ట్రాకులు తీసుకొని పిల్లలకి ఎక్కువ ఫిజిక్స్ అంటే కష్టం కాబట్టి వాళ్ళ మీద మనం ఎక్కువ ఫోకస్ ఫిజిక్స్ చేస్తాం. దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా ఎట్లా పిల్లలకి ఫిజిక్స్ అంటే భయం అన్నది పోగొట్టారనేది యాక్చువల్గా చెప్పాలంటే మాది ట్రేడ్ సీక్రెట్, అది మేము యాక్చువల్గా ఓపెన్గా రివీల్ చేయకూడదు. కానీ పిల్లల దృష్ట్యా మీరు అడుగుతున్నారు కాబట్టి దాన్ని మేము మా సీక్రెట్ ఏందనేది కూడా ఐ వాంట్ టు రివీల్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర లాంగ్ టర్మ్ స్టూడెంట్ జాయిన్ కాగానే వాడు చాలా అంతకుముందు చదివిన కాలేజీల్లో మెటీరియల్స్ నోట్స్లు బుక్కులు చాలా ఉంటాయి వాడి దగ్గర కన్ఫ్యూజన్. మేము ఫస్ట్ పిల్ల స్టూడెంట్కి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే మీరు ఏమీ చదవలేదనుకోండి ఇప్పుడు దాకా ఫిజిక్స్లో, మీ దగ్గర ఉన్న బుక్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి, వీ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అది మేము 3 లెక్చరర్స్ యునానిమస్గా స్టూడెంట్స్ని ఫస్ట్ స్టెప్ గైడ్ చేసేది అదమ్మా. మీకేమీ రాదనుకోండి, వీ డోంట్ మైండ్, మేము 0 నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు లాస్ట్ ఇయర్ మీరు చదివిన కాలేజీల పొరపాటు మీ పొరపాటు, మీ దగ్గర ఉన్న మెటీరియల్ మీ దగ్గర ఉన్న నోట్స్ మీ దగ్గర ఉన్న ఇది సరిగా మీకు హెల్ప్ చేయనందువల్లే మీరు మళ్ళీ మన దగ్గరకు వచ్చినారు ఇప్పుడు. కాబట్టి మీ దగ్గర ఉన్న నోట్స్లు కానీ మెటీరియల్స్ కానీ అన్నీ బాక్సులు పెట్టేయండి, ఫ్రెష్గా కొత్త నోట్స్లు స్టార్ట్ చేద్దాం అనేది మేము యునానిమస్గా ఫస్ట్ స్టూడెంట్కి చెప్పే పాయింట్. అక్కడే స్టూడెంట్కి సగం ఫోబియా పోతుంది, ఎందుకంటే వాడి దగ్గర ఉండే చాలా బుక్స్ చాలా మెటీరియల్స్ వాడి దగ్గర అప్పటికే స్టేట్లో ఉండే దేశంలో ఉండే మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఒకరోజు ఒక బుక్ చదువుతాడు, ఇంకో రోజు ఇంకో బుక్ చదువుతుంటాడు, కన్ఫ్యూజన్ వల్ల పాపం ఈ ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్. అందుకని ఫస్ట్ జాయిన్ కాగానే మేము చెప్పేది నీ దగ్గర ఉండేటువంటి పాత మెటీరియల్స్ అన్నీ పక్కన పెట్టేసి వీ స్టార్ట్ ఫ్రమ్ 0. తర్వాత స్టూడెంట్కి ఇంకొక ఫోబియా ఉంటుంది, జనరల్గా నీట్ బైపీసీ చేరిన వాడికి, నేను మ్యాథమెటిక్స్ రాదు ఎట్లా సార్ అని కొంతమంది చెప్తుంటారు బయట. మ్యాథమెటిక్స్ రాకపోతే ప్రాబ్లమ్స్ రావు ఫిజిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ నేర్చుకురావాలి అని. వాడు మ్యాథమెటిక్స్ అంతా నేర్చుకుని వచ్చి ఫిజిక్స్ నేర్చుకుని వచ్చేది ఎప్పుడు జరగదు అది. అందుకని మేము నీకు మ్యాథమెటిక్స్ రాకపోయినా పర్లేదు, 170+ మార్కులు రావాలంటేనే మ్యాథమెటిక్స్ కొంత అవసరం, 150 వరకు కూడా నీకు వచ్చిన మ్యాథమెటిక్స్ సరిపోతుంది. ఎక్కడైతే మనకి మ్యాథమెటిక్స్ ఫార్ములాలు అవసరమవుతాయో అప్పుడు మాత్రమే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరంతా ఫండమెంటల్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అంతా నేర్చుకొని రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు దాకా మీకేం రాదనుకోండి 0తో స్టార్ట్ చేయండి అనేది ఫస్ట్ ఫోబియా పోగొట్టడానికి మేము స్టార్ట్ చేసే ఫస్ట్ మెథడ్. తర్వాత మేము స్టూడెంట్స్కి ఇంకొక ఇది ఇచ్చేది ఏంటంటే క్లాసులో చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తాం,
ఏ నీట్ ఎగ్జామ్ జరిగినా రేపు జరగబోయేదైనా మొన్న జరిగిందైనా 50 బిట్స్ ఇస్తాడు. 5 బిట్లు ఛాయిస్ పోతే 45 రాయాలి. 50 బిట్లకి ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్తాం మన స్టూడెంట్స్కి ఫస్ట్లోనే. అంటే మా గొప్ప కోసం చెప్పడం కాదు, ఫస్ట్ స్టూడెంట్కి అది కాన్ఫిడెన్స్ రావడానికి. ఈవెన్ ఇప్పుడు కూడా ఓపెన్గా చెప్తాం మనం, మేము ముగ్గురు లెక్చరర్స్ చెప్పిన నోట్స్ కనుక పెట్టుకొని రేపు జరగబోయే నీట్ ఎగ్జామ్ కానీ ఆ తర్వాత జరగబోయే నీట్ ఎగ్జామ్ కానీ పేపర్ తెచ్చుకొని కూర్చుంటే వీ కెన్ షో యాజ్ టీజ్గా ఏ ప్రాబ్లము ఏ ఎగ్జామ్లో ఉండదు. 50 బిట్లకి ఆన్సర్ ఎట్ రాయాలనే సోర్స్ని మన నోట్స్లో, అది ఏసారి చెప్పిందైనా మా ముగ్గురులో, ఆ నోట్స్లో నేను చూపించగలనమ్మా అనేటువంటిది ఫస్ట్ క్లాస్లోనే పిల్లలకి చెప్తాం. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద నోట్స్ కోసం. ఎందుకంటే బిగినింగ్లో వాళ్ళు నోట్స్ రాసుకోకపోతే మేము జనవరిలో మేము ఆగస్ట్ నుంచి చెప్పిన నోట్స్లన్నీ ప్రిపేర్ అవ్వడమా వాటిలోనే ఉంటాయి అన్ని బిట్లు అంటే అగైన్ దే గెట్ కన్ఫ్యూజన్, వాటి దగ్గర నోట్స్ లేకపోతే. అందుకని ఎవరి స్టూడెంట్ జాయిన్ అయిన రోజు మేము చెప్పే మాట అది, మా దగ్గర ఉన్న నోట్స్లో 100% 50 బిట్స్కి మేము సోర్స్ చూపించగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పిల్లలకి ఇస్తామో వాళ్ళు సగం ఫోబియా పోతుందమ్మా. ఫస్ట్ మాకు మ్యాథమెటిక్స్ రాదు, ఫిజిక్స్ రాదు, ఇప్పుడు దాకా మాకేం రాదే, 1 ఇయర్లో 2 ఇయర్స్ సిలబస్ చదవాలి కదా అనేటువంటి ఫోబియా పోగొడతామమ్మా. కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను, ఆర్ఎన్ఆర్లో కంప్లీట్ చేసుకున్నటువంటి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైనా అందరికీ 160 రాకపోవచ్చు, బట్ ప్రతి స్టూడెంటు వాడి కెపాసిటీకి తగిన మార్కులు తెచ్చుకునేదానికి మాత్రం వాడు కాన్ఫిడెంట్గా ఉంటాడు. అంటే హీ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ ఫోబియా. వీ మేడ్ దెమ్ టు గెట్ రీడ్ ఆఫ్ దట్ ఫోబియా ఆఫ్ ఫిజిక్స్. ఫోబియా పోగొట్టుకొని వాడు 160 తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉన్నారు, 170 తెచ్చుకోగలిగిన వాళ్ళు ఉన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ మా లాంగ్ టర్మ్ స్టూడెంటు, అంటే రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పలేం కదా, లాస్ట్ ఇయర్ జరిగిన స్టూడెంట్లో బై మిస్టేక్ షీ వేస్టెడ్ ఏ లాట్ ఆఫ్ టైం, వేస్ట్ అనక్కర్లా, దాంట్లో స్కోర్ కూడా చేసింది. బయాలజీలో ఎక్కువ టైం పట్టినందువల్ల షీ గాట్ ఓన్లీ 40 మినిట్స్ టు ఆన్సర్ ద ఫిజిక్స్ పేపర్. ఆ మాట చెప్పంగానే మేము ఐ గాట్ డిప్రెస్డ్, ఈఎంఐ చాలా బిట్లు రాంగ్ పెట్టేసి ఉంటుందని. బట్ షీ గాట్ 150+ అరౌండ్ 160 మార్క్స్. అదే అమ్మాయి కనుక 1 అవర్ కనుక మేనేజ్ చేసుకొని రాయగలిగి ఉంటే షీ వుడ్ హ్యావ్ గాట్ 170+. దట్ ఈస్ అవర్ సక్సెస్. ఐ కెన్ టెల్ ఇట్ ప్రౌడ్లీ. ఎనీ టైమ్ ఓపెన్ ఛాలెంజ్ విత్ ఆర్ఎన్ఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.